గత రెండు మూడు రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారిగానే గమనిస్తే ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అనేది మనకు అందరూ కూడా అర్థం కావాల్సిన విషయము ఇది వరకు గోప్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రఘురామ రాజు గారి ద్వారా కుట్ర చేస్తా ఉన్నారో ఈ రోజు బహిర్గతంగా ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కాపాడినట్లే ఈరోజు రఘురామ రాజు గారు వెనుకున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది దీని వెనుక పూర్తిగా ఇది ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తా ఉందో రఘురామ రాజు అనే వ్యక్తి పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారనే దానికి మనం ఖచ్చితంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము కోర్టు కోర్టు అపాయింట్ చేసిన ఒక మెడికల్ కమిటీ కోర్టు అపాయింట్ చేసిన సభ్యులు అందులో డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చి అతనికి ఆరోగ్యంగా ఉన్నారు ఎటువంటి బాడీ హామ్ జరగలేదు ఎక్కడ కూడా ఆయన క్లెయిమ్ చేస్తా ఉన్నట్లు దెబ్బలు తగ్గలేదని చెప్పి కోర్టే చదివి చెప్పింది మనందరం కూడా మీడియాలో రిపోర్ట్స్ చూసాము ఈరోజు కూడా అన్నింటిలో పత్రికల్లో కానీ అన్ని చోట్ల కూడా మనం చూడడం జరిగింది కోర్టే చెప్పిన తర్వాత కూడా ఈ మొత్తం ఇష్యూని ఈ కుట్ర కోణాన్ని మొత్తం డైవర్ట్ చేయాలని చెప్పి ఆయనకు ప్రాణహాని ఉందని ఆయన్ని కొట్టారని చెప్పి రకరకాల కథలు ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు హైదరాబాద్ నుంచి రఘురామ రాజు గారిని విజయవాడ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉన్నారు కుటుంబ సభ్యులు ఆయనకి భోజనం తీసుకొచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నారు చక్కగా నడుచుకుంటూ కోర్టులోకి రావడం విజువల్స్ కూడా మనం అందరం చూసాము కోర్టులోకి వచ్చిన తర్వాత బెయిల్ ఎప్పుడైతే రిజెక్ట్ అయ్యిందన్న ఒక న్యూస్ వచ్చిందో ఇమ్మీడియట్గా మీడియాలో అన్నింటిలో కూడా ఆయన క్లెయిమ్ చేయడం ఏమంటే మమ్మల్ని కొట్టారు హింసించారు ప్రాణహాని ఉందని చెప్పి ఈరోజు క్లెయిమ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమే బెయిల్ రాలేదు అంటూనే ఈ కొత్త నాటకానికి తెరదీయడం జరిగింది ఎడిమా వల్ల ఆయన కాళ్ళు ఈ విధంగా ఉన్నాయని చెప్పి కూడా మెడికల్ రిపోర్ట్లో మనం చూడడం జరిగింది మరి పోలీసులు వాళ్ళు చెప్పినట్లు కొడితే ఒక వ్యక్తి నడవగలుగుతారా నడిచేదాన్ని కూడా కష్టమే అందులో ఈయనకి రఘురామ రాజు గారు వాళ్ళు చెప్పినట్లు దాదాపు అంటే ఏజ్ అయిన వ్యక్తి ఆ విధంగా దెబ్బలు తగిలితే అంత చక్కగా కోర్టులోకి నడుచుకొని రాగలుగుతారని చెప్పి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని అంతా కూడా మనం ఈ కుట్ర కోణాన్ని అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రఘురామ రాజు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి సముచిత స్థానం కల్పించి పార్టీ అన్ని విధాలా గౌరవం ఇచ్చింది పార్టీలో ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పెట్టింది లేదు లేకపోతే ఇంకో విషయం చేసింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయనకు అన్ని విధాలా ఒక కమిటీ చైర్మన్ చేయడంలో కానీ అన్ని విధాలా కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది మరి ఎందుకు ఆ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించాడనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము ఆయన పైన ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి ఎంపీగా ఎన్నికైన తర్వాత రెండు సిబిఐ కేసులు బుక్ అయినాయి వీటన్నిటి నుంచి కూడా ఆయన బయటపడేదానికి చంద్రబాబు నాయుడు గారు లోపాయి గారి ఒప్పందం చేసుకోవడం మీ అన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా నిన్ను బయటేస్తాను నువ్వు మా కుట్రలో భాగం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల ద్వారా బీజేపీలో ఆయన ఎవరైతే ఆయన మనుషులు బీజేపీలో ఈరోజు చేరారో కోవట్లుగా వాళ్ళందరి ద్వారా ఆయన్ని లోపరుచుకొని ఆయన ద్వారా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉంది అకారణంగా ఈరోజు ప్రభుత్వం పైన అన్ని కుట్రలు చేస్తూ ఉన్నారంటే బ్యాక్గ్రౌండ్ ఇది అనేది మనం గమనించుకోవాల్సిన అంశం ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు వేసేటప్పుడు శంకర్రావుని ఏ విధంగా వాడుకున్నారో ఇతరత్ర నాయకుల్ని ఏ విధంగా పావులుగా వాడుకున్నారో ఈరోజు అదేవిధంగా రఘురామ రాజుని పావుగా వాడుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను ఇది వరకు చూసాము వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయితే ఏమి ధూల్పాలి నరేంద్ర గారు అరెస్ట్ అయితే ఏమి ఎక్కడ కూడా ప్రెసిడెంట్కి లెటర్లు రాసి లేకపోతే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ విధంగా ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ ఇంత రాద్ధాంతరం చేయలేదు ఈరోజు రఘురామ రాజు గారు ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈరోజు వీళ్ళ పాత్రలన్నీ కూడా బయటపడతాయని ఒక భయంతో ఈరోజు ఇంతగా రియాక్ట్ అవుతున్నారు ఈరోజు
ఎంపీలు పోయి ఈరోజు లెటర్ రాస్తారు, స్పీకర్కి రిప్రజెంట్ చేస్తారు, ప్రెసిడెంట్కి చేస్తారు, హోమ్ సెక్రటరీకి చేస్తారు, ఇంత కూడా ఈరోజు కుట్రలు చేస్తూ ఉన్నారంటే, ఇంత కూడా వాళ్ళు ఈరోజు భయపడి చేస్తున్నారంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంది. దీని ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, కుటుంబ సభ్యులను కూడా, రఘురామరాజు గారి కుటుంబ సభ్యులను కూడా పావులుగా వాడుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ద్వారా కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక చిన్న సైకిల్ దొంగ నుంచి పెద్ద గజ దొంగ వరకు ఏ కుటుంబ సభ్యులైనా వాళ్ళ భర్త కానీ వాళ్ళ తండ్రి కానీ తప్పు చేశారంటే, తప్పు చేసినారని ఎవరైనా చెప్తారా? అదేవిధంగా కూడా ఈరోజు అదే విషయాన్ని ఈరోజు అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా పావులుగా వాడుకొని ఈరోజు వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్లు ఇప్పించడము, లెటర్లు పెట్టడం ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక కుట్ర, పెద్ద కుట్ర, ఇదంతా కూడా బయట రావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఈరోజు రమేష్ హాస్పిటలే కావాలి, రమేష్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కావాలని అడగడం వెనక ఉద్దేశం ఏముందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఏమని అడిగితే అర్థం చేసుకోవచ్చు, కానీ కేవలం రమేష్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కావాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి అనుబంధ నాయకులకు సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఈరోజు రమేష్ హాస్పిటల్ కావాలని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం విషయాన్ని ఈరోజు కుట్ర జరిగిందా లేదని పక్కన పెట్టి ఆయన్ని రమేష్ హాస్పిటల్లో చేర్చలేదనేదే తప్పు. ఆయన ఏదో ప్రాణహాని ఉందని చెప్పి ఈరోజు మొత్తం కుట్ర జరుగుతూ ఉందండి, మనం అర్థం చేసుకోవాలి. మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి, తప్పు చేసినాడా లేదా అనే టాపిక్ డైవర్ట్ చేసి వేరే ఒక విషయాన్ని, ఏదో ప్రాణాన్ని ఉందనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి ఈరోజు డైవర్ట్ చేసే విషయాన్ని మనం అందరం కూడా తెలుగుదేశం కానీ వాళ్ళ అనుబంధ పత్రికలు కానీ ఛానళ్ళు కానీ ఈరోజు వాటిపైన డిబేట్లు పెట్టి చేసే పరిస్థితి చూస్తూ ఉంటే ఈ టాపిక్కే డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.